సైన్యం ముందు తుర్రేబాజు ఖాన్ బలగం నిలవలేకపోయింది. దీంతో అక్కడి నుంచి తుర్రేబాజు ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్లు తప్పించుకున్నారు. రెసిడెన్సీపై తుర్రేబాజు ఖాన్ చేసిన దాడి విఫలమైన తెల్లోడికి మాత్రం చుక్కలు కనిపించాయి. అల్లావుద్దీన్ తుర్రేబాజు ఖాన్లను పట్టించిన వారికి 5,000 రూపాయల బహుమతి ప్రకటించారు. ఆ రోజుల్లో 5,000 అంటే చాలా పెద్ద మొత్తం. మారువేషంలో బెంగళూరుకు పోతున్న తుర్రేబాజు ఖాన్ను మహబూబ్ నగర్ జిల్లా మొగిలిగిద్ద దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్కు తీసుకొచ్చి విచారించి ద్వీపాంతర శిక్ష విధించారు. అయితే అది అమలయ్యేలోపే 1859 జనవరి 18 పోలీస్ కస్టడీ నుంచి తుర్రేబాజు ఖాన్ తప్పించుకున్నాడు. అప్పటికే సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేసింది. అయినా తుర్రేబాజు ఖాన్ వెనకంజ వేయలేదు. బ్రిటిష్ ఓడికి మళ్లీ దిమ్మ తిరిగే జవాబు ఇవ్వడానికి ప్లాన్ వేశాడు. 1859 జనవరి 24 అజ్ఞాతంలో ఉన్న తుర్రేబాజు ఖాన్ ఆచూకీ బ్రిటిష్ అధికారులకు తెలిసింది. కుర్బాన్ అలీ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మెదక్ జిల్లా తుప్రాన్లో తుర్రేబాజు ఖాన్ స్థావరంపై నిజాం సైన్యంతో కలిసి బ్రిటిషర్లు దాడి చేశారు. కళ్ల ముందు శత్రువులు భారీ సంఖ్యలో ఉన్నారు. అయినా తుర్రేబాజు ఖాన్ బెదరలేదు. వందలాది శత్రువులను ఒక్కడే సమర్థవంతంగా అడ్డుకున్నాడు. కానీ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. తప్పించుకునే ప్రయత్నంలో బ్రిటిష్ తూటాలకు బలయ్యాడు. తుర్రేబాజు ఖాన్ మృతదేహం కూడా బ్రిటిష్ అధికారులను భయపెట్టింది. అందుకే సంకెళ్లతో హైదరాబాద్కు కట్టి తెచ్చి కోటిలో స్తంభానికి నగ్నంగా వేలాడదీశారు. తుర్రేబాజు ఖాన్కు సహాయం చేసిన మౌల్వి అల్లావుద్దీన్ను మంగళంపల్లి దగ్గర బ్రిటిష్ సైన్యం అరెస్ట్ చేసింది. ఆయనకు ద్వీపాంతర శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ 1884 అల్లావుద్దీన్ చనిపోయాడు. ఆయన చనిపోయినా ఆయన రగిల్చిన ధైర్యం, తెగువ అనేక మంది తుర్రేబాజులను తయారు చేసింది. సిపాయిల తిరుగుబాటులో తుర్రేబాజు ఖాన్ చేసిన వీరోచిత పోరాటానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం 1957 కోఠిలో స్మారక స్తూపాన్ని నిర్మించింది. కోఠి నుంచి అబిట్స్ పోయే రోడ్డుకు తుర్రేబాజు ఖాన్ రోడ్డుగా పేరు పెట్టింది. అంతే, ఇక చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తుర్రేబాజు ఖాన్ పోరాటాన్ని సీమాంధ్ర పాలకులు గుర్తు చేసుకోలేదు. అతని చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు చెప్పలేదు. అందుకే సిపాయిల తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే వినిపించే ప్రాంతాల్లో హైదరాబాద్ ఉండదు. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే పక్కన తుర్రేబాజు ఖాన్ కనిపించడు. తెలంగాణ గడ్డపై జరిగిన పోరాటాలను, ఇక్కడి యోధుల జీవితాలను చీకట్లో కలిపే ప్రయత్నంలో భాగంగానే తుర్రేబాజు ఖాన్ వీరత్వాన్ని చరిత్రలో నమోదు చేయలేదు. ఉద్యమం అంటే తెలంగాణ, ఆవేశం అంటే తెలంగాణ, తిరుగుబాటు అన్నా అణిచివేత అన్నా నిప్పులా మండేవాడు తెలంగాణవాడు. అందులో తుర్రేబాజు ఖాన్ మొదటివాడు. దక్షిణాదిలో బ్రిటిష్ వాడిని పరుగులు పెట్టించిన మొనగాడు తుర్రేబాజు ఖాన్. తెల్లవాడికి పట్టపగలే చుక్కలు చూపించిన తుర్రేబాజు ఖాన్ని చరిత్ర మరిచిపోయింది. తన కొన ఊపిరి వరకు తిరుగుబాటును నడిపిన ఈ తురుం ఖాన్కి హిస్టరీలో పేజీ లేకుండా చేశారు. చరిత్ర గుర్తించకుంటే ఏంటి? తుర్రేబాజు ఖాన్ వీరోచిత పోరాటాన్ని తెలంగాణ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమాలకు పోరాటాలకు తుర్రేబాజ్ ఆత్మలా మారాడు. అందుకే ఎవరైనా సాహసం చేస్తే తురుం ఖాన్లా ఉన్నవని తుర్రేబాజు ఖాన్ను గుర్తు చేసుకుంటారు.